అమ్మా, నీకు తెలుసా, ఇవాళ మేము స్కూల్లో ఏమీ చదువుకోలేదు. ఈరోజు స్కూల్ బయట పెద్ద శబ్దంతో బ్యాండ్ మోగుతూ ఉంది. స్కూల్ బయట అంటే ఎక్కడ? మనం ఆ కొత్త ప్యాంట్ తీసుకున్నాం చూడు, అక్కడ ఆ బ్యాంకు పక్కన. అమ్మకు ఏమీ అర్థం కాలేదు, కానీ రాజు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. మిత్రులారా, రాజు 3 ఇంగ్లీష్ పదాలను ఉపయోగించాడు. ఆ 3 ఇంగ్లీష్ పదాలు బ్యాండ్, ప్యాంట్ మరియు బ్యాంక్. మీకు అర్థమై ఉంటుంది, ఈ వీడియోలో మనం 4 అక్షరాలతో ఏర్పడిన పదాలను చదివే పద్ధతి నేర్చుకోబోతున్నాం. 4 లెటర్ వర్డ్స్ విత్ ఓవెల్ ఏ. మిత్రులారా, ఈ పదం చూడండి, పదం BAND. ఇప్పుడు ఈ 4 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని చదివేందుకు మనం ముందు 3 అక్షరాల శబ్దాన్ని ఉచ్చరించి దానికి 4 అక్షరం యొక్క శబ్దాన్ని కలుపుదాం. అంటే BAND చదివే విధానం. BAN అంటే బ్యాన్, మరియు దానికి మనం డి యొక్క శబ్దాన్ని కలుపుదాం. కాబట్టి BAND యొక్క ఉచ్చరణ అవుతుంది బ్యాండ్, బ్యాండ్. తర్వాత పదాన్ని చూద్దాం, పదం PANT. ఇప్పుడు ఈ పదాన్ని చదివే విధానం ఏంటంటే, ముందు మనం 3 అక్షరాలతో కూడిన పదాన్ని చదవాలి, దానికి 4 అక్షరం యొక్క శబ్దాన్ని కలపాలి. PAN యొక్క ఉచ్చరణ అవుతుంది పాన్, టీ యొక్క శబ్దం టా, కాబట్టి PANT యొక్క ఉచ్చరణ అవుతుంది పాన్ టా, ప్యాంట్. తరువాత పదం BANK. BAN యొక్క ఉచ్చరణ అవుతుంది బ్యాన్, కే యొక్క శబ్దం క, కాబట్టి BANK యొక్క ఉచ్చరణ అవుతుంది బ్యాంక్, బ్యాంక్. 4 లెటర్ వర్డ్స్ విత్ ఓవెల్ ఈ, BELT. మిత్రులారా, ఈ పదాన్ని చదివే విధానం ఏంటంటే, ముందు మనం 3 అక్షరాలతో ఏర్పడే శబ్దాన్ని తీసుకుంటాం, ఆ పైన దానికి 4వ అక్షరం యొక్క శబ్దాన్ని కలుపుదాం. కాబట్టి ఈ పదాన్ని చదివేందుకు మనం BEL యొక్క శబ్దాన్ని తీసుకొని దానికి టీ యొక్క శబ్దాన్ని కలుపుదాం. దీని ఉచ్చరణ అవుతుంది BEL యొక్క శబ్దం అవుతుంది. టీ యొక్క శబ్దం ట, కాబట్టి BELT యొక్క ఉచ్చరణ అవుతుంది బెల్ట్, బెల్ట్. బెల్ట్ అంటే పట్టి. తర్వాత పదం చూద్దాం, BEND. చదివే విధానం మళ్ళీ అదే, BEN యొక్క ఉచ్చరణ అవుతుంది బెన్, డి యొక్క శబ్దం డ, కాబట్టి BEND యొక్క ఉచ్చరణ అవుతుంది బెండ్, బెండ్. బెండ్ అంటే వంగడం. తర్వాత పదం చూద్దాం, పదం MELT. MEL యొక్క ఉచ్చరణ అవుతుంది మెల్, టి యొక్క శబ్దం ట, కాబట్టి MELT యొక్క ఉచ్చరణ అవుతుంది మెల్ట్, మెల్ట్. మెల్ట్ అంటే కరగడం. 4 లెటర్ వర్డ్స్ విత్ ఓవెల్ ఐ, పదం GIFT. మిత్రులారా, ఈ పదాన్ని చదివే విధానం మళ్ళీ అదే. అంటే ముందుగా మనం మొదటి 3 అక్షరాల శబ్దాన్ని తీసుకొని దానికి 4వ అక్షరం యొక్క శబ్దాన్ని కలుపుతాము. రండి, ఆ పదాన్ని చూద్దాం. GIFT, GIF యొక్క శబ్దం అవుతుంది గిఫ్ట్, టీ యొక్క శబ్దం ట, కాబట్టి GIFT యొక్క ఉచ్చరణ అవుతుంది గిఫ్ట్, గిఫ్ట్. గిఫ్ట్ అంటే బహుమతి. తర్వాత పదం చూద్దాం, పదం LIFT. LIF యొక్క ఉచ్చరణ అవుతుంది లిఫ్, టీ యొక్క శబ్దం ట, కాబట్టి LIFT యొక్క ఉచ్చరణ అవుతుంది లిఫ్ట్, లిఫ్ట్. లిఫ్ట్ అంటే పైకెత్తడం. తర్వాత పదం చూద్దాం, ఆ పదం LIMP. LIM యొక్క ఉచ్చరణ అవుతుంది లిమ్, పి యొక్క శబ్దం ప, కాబట్టి LIMP యొక్క ఉచ్చరణ అవుతుంది లింప్, లింప్. లింప్ అంటే కుంటడం. 4 లెటర్ వర్డ్స్ విత్ ఓవెల్ ఓ, పదం BORN. మిత్రులారా, ఈ పదాన్ని చదివే విధానం మళ్ళీ అదే. అంటే ముందుగా మనం మొదటి 3 అక్షరాల ఉచ్చరణ తీసుకొని దానికి 4వ అక్షరం యొక్క శబ్దాన్ని కలుపుతాము. BOR యొక్క ఉచ్చరణ అవుతుంది బార్, N యొక్క శబ్దం న, కాబట్టి BORN యొక్క ఉచ్చరణ అవుతుంది బార్న్, బార్న్. బార్న్ అంటే జన్మించడం. తర్వాత పదం చూద్దాం, CORK. మిత్రులారా, COR యొక్క శబ్దం అవుతుంది కార్, కే యొక్క శబ్దం క, కాబట్టి COR K యొక్క ఉచ్చరణ అవుతుంది కార్క్, కార్క్. కార్క్ అంటే సీసా మూత. తర్వాత పదం చూద్దాం, ఆ పదం LONG. LON యొక్క ఉచ్చరణ అవుతుంది లాన్, జీ యొక్క శబ్దం గ, కాబట్టి LONG యొక్క ఉచ్చరణ అవుతుంది లాంగ్
గ్. లాంగ్, లాంగ్ అంటే పొడవు. ఫోర్ లెటర్ వర్డ్స్ విత్ ఓవెల్ యు పదండి చూద్దాం. ఆ పదం HUMP. మిత్రులారా, ఈ పదాన్ని చదివే విధానం మళ్ళీ అదే. అంటే ముందుగా మనం మొదటి మూడు అక్షరాల శబ్దాన్ని తీసుకొని దానికి నాలుగవ అక్షరం యొక్క శబ్దాన్ని కలుపుతాం. ఈ నాలుగు అక్షరాల పదాన్ని చదివే విధానం ఏంటంటే HUM యొక్క శబ్దం అవుతుంది హమ్. పి యొక్క శబ్దం ప, కాబట్టి HUMP యొక్క ఉచ్చారణ అవుతుంది హంప్. హంప్ హంప్ అంటే ముపూరం. తర్వాత పదం చూద్దాం. ఆ పదం CURD. CUR యొక్క శబ్దం అవుతుంది కర్. డి యొక్క శబ్దం డ, కాబట్టి CURD యొక్క ఉచ్చారణ అవుతుంది కర్ డ. కర్డ్, కర్డ్ అంటే పెరుగు. తర్వాత పదం చూద్దాం. ఆ పదం DUNG. DUN యొక్క శబ్దం అవుతుంది డన్. జి యొక్క శబ్దం గ, కాబట్టి DUNG యొక్క ఉచ్చారణ అవుతుంది డన్ గ్. డంగ్, డంగ్ అంటే పేడ.